चैतन्य रथम आंध्र राष्ट्रमे कादु भारत देशं कूडा जरिगिंदि आनाडु अन्न एनटीआर नार्थ इंडिया कोडेल्ली प्रचारं चेशारु चैतन्य रथम पैन दानि कारणं इक्कड उन्न आटो नगरे दांट्लो डौट् लेदु తప్పనిసరిగా ఆదుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. కేవలం విజయవాడ ఆటో నగరే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఆటో నగర్లన్నీ, మా మంగళగిరిలో కూడా పెద్ద ఆటో నగర్ ఉంది. సో వాళ్ళ సమస్యలు కూడా నాకు తెలుసు. సో తప్పనిసరిగా ఆదుకుంటాం, స్కిల్ అప్గ్రేడేషన్ చేస్తాం, ఎవరికి ఉద్యోగం ఉపాధి కోల్పోకుండా ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం. పెద్దలు అన్నారు, మేము ఏ లక్ష్యమైతే తెలుగుదేశం పార్టీ పెట్టుకుందాం, 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని, దాంట్లో మీరు కూడా భాగస్వామి అవుతారని చెప్తాం. చాలా చాలా ఆనందంగా ఉంది. దానికి మీకు ఒకటి చెప్తున్నా, తెల్ల కాగితం ఇస్తా, మీకు వైట్ పేపర్ ఇస్తా, మీకేం కావాలో మీరు రాసివ్వండి, సింపుల్గా రాసివ్వండి, అది పాలసీ రూపంలో మేము తీసుకొస్తాం. నాకు ఉద్యోగాలు కల్పించండి, నేను ఇంకేం అడగను. మొన్న గ్రనైట్ మన క్వారీ ఓనర్స్ కలిసా, ప్రకాశం జిల్లాలో చిన్న చిన్న క్వారీ ఉన్నారు, స్వల్ప పెద్దోళ్ళు కాదు, చిన్న చిన్న క్వారీ. అక్కడనే మన ట్రాన్స్పోర్టర్స్ కూడా కలిసాం, కొన్ని అక్కడ యామీలని కూడా అక్కడనే ఇచ్చారు, ఇక్కడ కొత్తగా ఇచ్చారు. వాళ్ళు కూడా ఒకటే చెప్పా, మీకు వైట్ పేపర్ ఇస్తా, నాకు ఉద్యోగాలు ఇవ్వాలి అంతే. మాకు కావాల్సిన రిటర్న్ గిఫ్ట్ ఒక్కటే, యువతకి ఉద్యోగాలు, సింపుల్ కండిషన్. మేము ఇంకేం అడగం, మిమ్మల్ని పెద్దలన్నట్టు మేము హెరాస్ చేసే దాంట్లో మేము లేం. జిఎస్టీ లేదు, జిఎస్టీ కట్టలేదని హెరాస్ మేము చేయం. రూల్ ప్రకారాలతో నాకున్న అవగాహన మేరకు 25 లక్షల కన్నా తక్కువ ఉంటే జిఎస్టీ కట్టాల్సిన అవసరం లేదు, తప్పనిసరి వీ విల్ నాట్ హెరాస్ యూ. కానీ మిమ్మల్ని అడిగేది సింగిల్ ఓన్లీ వన్ కండిషన్, ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తాం. మీరు నన్ను కలిసినా, మా అధ్యక్షులు బాబు గారిని కలిసినా, శాసనసభ్యుల్ని కలిసినా ఒకటే అడుగుతారు, ఈ నిర్ణయం తీసుకుంటే ఎన్ని వేల లక్షల ఉద్యోగాలు మీరు కల్పిస్తారు. దానిపైన హెరాస్ చేస్తాం మిమ్మల్ని, దానిపైన నేను పర్సనల్గా అరెస్ట్ చేస్తా. మీరు ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తారు, మీరు హామీ ఇచ్చినారు, ఎన్ని చేయాల, ఎక్కడుంది గ్యాప్ నాకు చెప్పండి, నేను చేస్తా. ఎందుకంటే ఇంకా చాలండి, పక్క రాష్ట్రాల వైపు వెళ్తాం, బాధేస్తుంది. ఇంకా పక్క రాష్ట్రంలో మన రాష్ట్రానికి వచ్చి ఉద్యోగాలు చేసే విధంగా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. దాంట్లో మీరు భాగస్వామ్యం అవ్వండి అని ఇక్కడున్న మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నా. ప్రత్యేకంగా మీకు కూడా కీలకమైన పాత్ర ఉంది దాంట్లో, స్వయం ఉపాధి కల్పించే కీలకమైన పాత్ర. ఇంకెన్నాళ్ళండి, నిజంగా ఒక యువకుడుగా నాకు బాధ వస్తుంది, ఇంకెన్నాళ్ళని పక్క రాష్ట్రం వైపు చూస్తాడు. నిన్న పాదయాత్ర చేస్తుంటే ఎంతమంది పిల్లలు వచ్చి అన్నా, నేను హైదరాబాద్లో వెల్స్ వార్గోలో పనిచేస్తున్నా, నేను బెంగళూరు డెలైట్లో పనిచేస్తున్నా చెప్పి లాస్ట్ ఓన్లీ వన్ క్వశ్చన్ నన్ను అడిగారు, ఐటీ కంపెనీలు మీరు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే బాధ్యత తీసుకోవాలి, సింపుల్. చూడండి, అంటే వాళ్ళు కూడా ఏంటంటే ఎస్ మన రాష్ట్రంలో ఉద్యోగం చేయాలన్న తాపత్రయం కంపడి. సో నేను సింగిల్ కండిషన్, మీకు వైట్ పేపర్ ఇస్తా, మీకు కావాల్సినంత డిస్కస్ చేసి ఇన్సెంటివ్స్ అందజేస్తాం, ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత నాది. కానీ ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తారనే విషయం పైన మటుకు మిమ్మల్ని నేను వెంటాడతాను, వదిలిపెట్టాను. గత 2 రోజులుగా నారా లోకేష్ పాదయాత్ర గురించి నగర తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, లేకపోతే అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులు బాహుబలి రేంజ్లో బిల్డప్ ఇచ్చారు. కానీ చివరికి నిన్న సంపూర్ణేష్ బాబు సినిమా కమీడియన్ అట్టర్ ఫ్లాప్ సినిమాగా నిన్న విజయవాడ నగరంలో అది పాదయాత్ర కొనసాగటం జరిగింది. ఈరోజు నారా లోకేష్ పాదయాత్రకి వాళ్ళ నాయకులు కానివ్వండి, వాళ్ళ పార్టీ కార్యకర్తలు కానివ్వండి, ఒక్కరు కూడా రాకుండా జగ్గేపేట దగ్గర నుంచి, అమీర్గఢ్ దగ్గర నుంచి, చుట్టుపక్కల నియోజకవర్గాల దగ్గర నుంచి, పక్క జిల్లాల నుంచి డబ్బులు ఇచ్చి మందు పోసి నిన్న విజయవాడ నగరంలో నారా లోకేష్ పాదయాత్ర అట్టర్ ఫ్లాప్గా. గతంలో గారు మేము చెప్పాం, నారా లోకేష్ చేసేది యువగలం కాదు, కేవలం ఈవినింగ్ వాక్గా. ఈరోజు నారా లోకేష్ ఒక పాదయాత్ర కొనసాగుతుంది. దాదాపుగా తన పాదయాత్రలో కానివ్వండి, లేకపోతే అనేక సందర్భాల్లో రాబోయే రోజుల్లో మేము అధికారంలోకి వస్తున్నాము, మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తాం అది చేస్తాం చెప్పని అంటున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం నారా లోకేష్ని,
ఈరోజు నువ్వు పాదయాత్ర చేసేటప్పుడు గత 5 సంవత్సరాలు నీకు గానే ఉండి మీ తండ్రికి గానే ఉండి మీ పార్టీకి అధికారం ఇచ్చినప్పుడు 5 సంవత్సరాల్లో దాదాపుగా ఎన్నికల ముందు 600 హామీలు మీరు ఇస్తే ఒక్క హామీని గర నెరవేర్చకుండా ఈ రోజు మళ్ళీ మే వచ్చిన తర్వాత మీ భవిష్యత్తుకి గ్యారెంటీ అని చెప్పని 14 సంవత్సరాల్లో మీరు ఇవ్వని గ్యారెంటీ రాబోయే రోజుల్లో ఎలా ఇస్తారో అని చెప్పని ఈ రోజు ప్రజలందరి గర నారా లొకేషన్ గానే ఉంది తెలుగుదేశం పార్టీ నాయకులు గానే ప్రశ్నిస్తాం గారు జరుగుతాం నారా ఒకే సమాధానం చెప్పాలి 5 సంవత్సరాలు మేము ఎందుకు చేయలేకపోయామని చెప్పిన కార్యక్రమాలు ఈ రోజు నారా లోకేష్ పాదయాత్ర ద్వారా తను తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఇచ్చిన మాట ప్రకారం ఏ హామీలైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారో అలా ప్రతి హామీని గర నెరవేర్చిన దమ్మున నాయకుడు మీ తండ్రి కన్నా ఈ రాష్ట్రంలో ఎవరు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఒక విషయాన్ని నారా లోకేష్ గారు ఒకసారి గ్రహించాలని చెప్పి సందర్భంగా చెప్తున్నా ఈ రోజు విజయవాడ నగరం గురించి గానే ఉండి లేకపోతే విజయవాడ నగరంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో చేసిన డెవలప్మెంట్ గురించి గానే ఉండి అనేక సందర్భాల్లో నేను గానే ఉండి మా శ్రీను గారు గానే ఉండి విష్ణు గారు గానే అనేక సందర్భాల్లో నేను చెప్పాం గత 5 సంవత్సరాలు విజయవాడ నగరాన్ని తెలుగుదేశం పార్టీ హయాంలో మోసం చేస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ప్రజానికానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు ప్రతి ఒక్కటి గర రిటైనింగ్ వాల్ నుంచి గానే ఉండి ఫ్లైఓవర్ దగ్గర నుంచి గానే ఉండి అనేక కార్యక్రమాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు మేము పూర్తి చేస్తాం గారు జరుగుతాం తెలుగుదేశం పార్టీ హయాంలో ఇదే పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ లో సింగపూర్ దేశానికి సింగపూర్ కంపెనీలకు అప్పచెప్పాలనుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ భారతదేశ గర్వించదగ్గ అంబేద్కర్ గారు ఒక విగ్రహాన్ని ఈరోజు విజయవాడ నగరంలో నడిబొడ్డిన ఈరోజు స్థాపించిన గొప్ప నాయకుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చూసుకోమని చెప్పని నారా లోకేష్ ని 5 సంవత్సరాలు వాళ్ళు చేయలేం పని ఈరోజు దమ్మున మొనగారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఆ పనులన్నీ గారా నరక ద్వారా తెలుసుకోవాలని చెప్పి నారా లోకేష్ గారికి మేము చెప్పడం గారు జరుగుతాను ఈరోజు మాట్లాడితే సైకో 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 అని చెప్పని మాట్లాడతారు నాకు తెలిసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసిన తర్వాత నాకు కోపం అనేది తగ్గిందని చెప్పని రాజశేఖర రెడ్డి గారు చెప్పారు తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గారు నాకు కోపం అనేది తగ్గింది ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ప్రజల సమస్యలు తెలుసుకున్న తర్వాత వాళ్ళ కష్టాలు తెలుసుకుని ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ కష్టాలు తీరుస్తానని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది చివరికి మొన్న రాహుల్ గాంధీ గారు పాదయాత్ర ద్వారా నాకు కోపం తగ్గిందని చెప్పని వాళ్ళు చెప్పడం జరిగింది కానీ నారా లోకేష్ 2500 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు కానీ ఏ సభలో చూసినా ఏ సమావేశంలో చూసినా ఒక ఎర్ర బుక్ పట్టుకుంటారు లేకపోతే పచ్చ బుక్ పట్టుకుంటారు లేకపోతే ఒక స్కూల్ నోట్బుక్ పట్టుకుని ఇందులో పేర్లు ఉన్నాయని చెప్పని ఒక బీపీ పేషెంట్ లాగా అసలైన సైకో లాగా ఊగిపోయే నాయకులు ఎవరు ఉన్నారంటే అది నారా లోకేష్ ఇదన్నీ గారు అబద్ధాలా ఏ సమావేశం వెళ్ళినా నిన్న గారు మేము చూసాం విజయవాడ నగరంలో పాదయాత్ర చేసేప్పుడు ఎవరన్నా ప్రజానీకం ఫోటోకు వచ్చినా లేకపోతే ఎవరన్నా సమస్యలు చెప్పాలని చెప్పి చూసినా వాళ్ళని తోసివేస్తాం గానే ఉండి ఇలాంటి కార్యక్రమాలన్నీ గర నారా లోకేష్ ఒక పాదయాత్రలో నిన్న మేము చూస్తాం గారు జరుగుతాను ఈరోజు తను చేసే పాదయాత్ర వల్ల చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాలేదు చివరికి నారా లోకేష్ ఎమ్మెల్యే గారు గర కాలేదు అని చెప్పని ఈ ఒక సందర్భంగా చెప్పుతున్నాం మరొక విషయం నిన్న దాదాపుగా ఎవరైతే నారా లోకేష్ సంబంధించిన సెక్యూరిటీస్ దాదాపుగా వివిధ జిల్లాల నుంచి 50 మందికి పైగా కొంతమంది ప్రైవేట్ సెక్యూరిటీ ఏమైనా ఉంది లేకపోతే వాళ్ళతో పాటు వచ్చారు శుభ్రంగా నారా లోకేష్ పాదయాత్ర అయిపోయింది లంచ్ తర్వాత డిన్నర్ బ్రేక్ కోసం బస్సులోకి ఎక్కేశారు ఆయన శుభ్రంగా డిన్నర్ తినేసి పొరుకున్నారు కానీ పాపం ఎవరైతే ఆయన చుట్టూ ఉన్న పోలీసు వాళ్ళు ఉన్నారో లేకపోతే సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారో కనీసం వాళ్ళకి భోజన సదుపాయాలు గారా కల్పించిన పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉదాహరణ ఈరోజు ఎవరైతే తెలుగుదేశం పార్టీని నమ్ముకుని వచ్చారో లేకపోతే ఎవరైతే వస్తారో వాళ్ళని నిర్దాక్షిణ్యంగా ఈరోజు మోసం చేసే విధంగా పాపం నమ్ముకుని వాళ్ళందరి గారా సెక్యూరిటీ వాళ్ళు వస్తే
కనీసం భోజనం ఏర్పాటు చేయకుండా ఈ రోజు స్థానిక శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ గానే ఉంది, లేకపోతే ఆ చిన్నీకి ఫోన్ చేసి అడిగితే మాకేం సంబంధం లేదు నారా లోకేష్ చూసుకుంటారని చెప్పని ఆకలితో వాళ్ళందరి గారు రాత్రిపూట పరుకునే పరిస్థితి ఈరోజు నిన్నంతగారు పాదయాత్రలో కొనసాగింది. మేము ఒకటే అడుగుతున్నాం నారా లోకేష్ ని, నువ్వు నగరంలో పాదయాత్ర ముగించే ముందు ప్రజానికానికి గానే ఉండి నగరానికి గానే ఉండి క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో పేద ప్రజానీకం కోసం ఈరోజు అమరావతి ప్రాంతంలో దాదాపుగా 24,000 మందికి ఈరోజు ఇళ్ల స్థలాలు ఇస్తే దాన్ని కోర్టులో కేసేసి అద్దుకుండి తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ ఈరోజు చెప్తున్నారు మేము అధికారంలో రాగానే మంగళగిరి లేదో 20,000 ఇల్లు కడతామని చెప్పని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో పేద ప్రజానీకానికి ఇళ్ల స్థలాలు ఇస్తే అడ్డుకున్న పార్టీ మీది. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది మహిళలకి ఇళ్ల స్థలాలు ఇచ్చిన ప్రభుత్వం దమ్మున్న మొనగాడు మంచి మనసున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పని. నువ్వు చేసే ఆవేశ ప్రసంగాలు సైకో ప్రసంగాలు లేకపోతే నీ ఈవినింగ్ వాకులు ప్రజానికం ఎవరు గారు పట్టించుకోవట్లా, నిన్న అసలు పాదయాత్ర జరిగిందా అని చెప్పని ఏదో జాకీలేసి లేపుతున్నారు. మీ పచ్చం మీడియా గానే ఉండి లేకపోతే మీ సోషల్ మీడియా గానే ఉండి జాకీలేసి నిన్ను లేపాలనుకున్నా లేవలేని పరిస్థితిలో నారా లోకేష్ ఉంది, తెలుగుదేశం పార్టీ ఉంది. ఈ విధంగా ముందుకెళ్తే రాబోయే రోజుల్లో మీరు గానే ఉండి లేకపోతే మీ దత్తపుత్రుడు కానీ ప్రతి ఒక్కరు గారా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో అడ్రస్ లేకుండా వెళ్ళిపోతారని సందర్భం.